నమస్కారం, వెల్కమ్ టు జీసీవి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో పిఎన్సీ సెంటర్ నందు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీలు. ఎస్ఎస్ఎన్ కళాశాల గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. ఎన్ఐటి కళాశాల నందు ప్రారంభమైన 2019 క్రికెట్ పోటీలు. నరసరావుపేట నియోజకవర్గంలో ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు గత 4 నెలలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డైలియర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నిర్వహించిన డైలియర్ ఎమ్మెల్యేకు ప్రజల నుండి 38 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల సమస్యలను స్వయంగా నమోదు చేసుకుని సంబంధిత శాఖల అధికారులకు సమస్యలను అందజేసి వచ్చే వారంలోపు పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆదేశించారు. గత వారం 30 సమస్యలు వచ్చాయని, వాటిలో 25 సమస్యలు పరిష్కరించాలని, మరో 4 పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ ఎం వెంకటేశ్వర్లు, కమిషనర్ బి శివారెడ్డితో పాటు ఇంజనీరింగ్ మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. చెప్పండి మా మీ పేరు. నమస్తే నమస్తే. ఇంకా రిలీజ్ అవ్వలేదమ్మా, ప్రభుత్వం నుంచి రాలేదు. అవి ప్రభుత్వం నుంచి రాగానే ఇస్తాం, అది కొంచెం టైం పడుతుంది. హలో, రావడం జరిగింది. అందులో 25 కంప్లైంట్స్ పూర్తి చేయడం జరిగింది. 4 కంప్లైంట్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 1 కంప్లైంట్ రెస్పాండింగ్, అంటే అతను ఫోన్ అతను అతను రెస్పాండ్ అవ్వటం లేదు, రాంగ్ నెంబర్ గా రెస్పాండ్ అవ్వటం లేదు అతను ఫోన్ ఇచ్చిన నెంబర్. సో 25 కంప్లైంట్స్ పరిష్కారం చేయడం జరిగింది 30లో. ఇంకొక 4 కంప్లైంట్స్ ప్రోగ్రెస్ లో ఉంది. ఈ వారం 38 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఎక్కువగా రూరల్ నుంచి కూడా వస్తున్నాయి కంప్లైంట్స్. దాదాపు పెద్దాక రూరల్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో రూరల్ నుంచి ఎండిఓ గారు, అదే విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, అందరూ కూడా హాజరుగా ఉన్న ఈ కార్యక్రమానికి. సో అదొకటి. రెండోది ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా బిలాల్ బిర్యానీ పాయింట్ పెట్టిన తర్వాత ఆ సెంటర్ పూర్తిగా రెసిడెన్షియల్ గా వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. అక్కడ బైకులు సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేసుకోమని చెప్పండి, రోడ్డు మీద ఉండకూడదు పార్కింగ్, అదొకటి. రెండోది అక్కడ బస్సులు రైట్ సైడ్ బిర్యానీ పాయింట్ అంటే లెఫ్ట్ సైడ్ ఆర్టీసీ బస్సులు అవుతున్నారు, బస్సులు కూడా అవతల వైపు అవుతున్నారు. బస్సులు అటు సైడ్ ఆపి ఇటు సైడ్ వెళ్ళే వరకే 4 రోడ్లు జంక్షన్ లో ట్రాఫిక్ ప్రధానంగా సమస్య ఉంటుంది. ఒక కానిస్టేబుల్ పెట్టి అక్కడ రెగ్యులేట్ చేయాలి. రెండోది పట్టాభిరామస్వామి నుంచి ఆ రోడ్డు వరకు, పట్టాభిరామస్వామి కళ్యాణ మండపం నుంచి ఆ రోడ్లో టిఫిన్ సెంటర్లు కూడా అక్కడ ఉంటాయి. చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏదైనా మ్యారేజ్ ఉంటే మాత్రం సెకండ్ వెహికల్ కూడా వెళ్ళడానికి లేదు. అదొకటి. రెండోది, కమిషనర్ అక్కడ రోడ్డు వైడ్నింగ్ కూడా ప్లాన్ చేసి సెకండ్ వెహికల్ వెళ్ళే విధంగా చూడాలి. జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టండి. పోలీస్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్, మీరు కూడా రెవెన్యూ వాళ్ళని కూడా తీసుకొని అక్కడ రోడ్డు వైడ్నింగ్ ప్లాన్ చేయాలి. అక్కడ ఖచ్చితంగా అవి ఉంటేనే అక్కడ ఏదైనా పరిష్కారం వస్తుంది, లేకపోతే రావాలి. 11 గంటలకి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు ఆళ్ళ నాని గారు నర్సరావుపేట పట్టణానికి విజిట్ చేస్తా ఉన్నారు. ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటను ఇన్స్పెక్ట్ చేయడం, అదేవిధంగా రొంపుచర్లలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభించుకోవడం, అది ఆల్రెడీ నిర్మాణం చేయడం దాదాపు 6 సంవత్సరాల క్రితం అయితే 5 సంవత్సరాల నుంచి దాన్ని ఓపెన్ చేయకపోవడం వల్ల చాలా డిలే అయింది. ఖచ్చితంగా రేపు ఉదయం 11 గంటలకి ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత తిరిగి క్రితంలో నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. కొత్త హాస్పిటల్ కూడా చూస్తారు, 200 బెడ్ పడకల హాస్పిటల్, ఈ రెండు కూడా ఇన్స్పెక్షన్ ఉంటాయి. ఖచ్చితంగా మీడియా సోదరులందరూ కూడా నోట్ చేసుకోవాల్సింది, పబ్లిక్ అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాల గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కళాశాల కమిటీ అధ్యక్షులు శ్రీ కపిలవాయ్ విజయ్ కుమార్, గాంధీ జీవిత చరిత్రపై 100 ఫోటోలు గల ప్రదర్శనను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగసర్ప సుబ్బరాయ గుప్తా ప్రారంభించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా నాగసర్ప సుబ్బరాయ గుప్త మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశ నాయకులందరూ గ్రంథాలయాలను వేదికగా చేసుకుని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారని తెలిపారు. ఎస్ఎస్ఎన్ కళాశాల గ్రంథాలయాన్ని యూనివర్సిటీ స్థాయి ఉత్తమ గ్రంథాలయం అవార్డు వచ్చిందని, సుమారు 60,000కు పైగా అరుదైన పుస్తకాలు కలవని తెలిపారు. ఈ ప్రదర్శన వారం రోజుల పాటు కొనసాగుతుందని, పట్టణంలోని విద్యార్థులు ప్రముఖులు సందర్శించవచ్చని అన్నారు. అధ్యక్షులు కపిలవాయ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, అన్ని పోటీ పరీక్షకులు ఉపయోగపడే పుస్తకాలను విద్యార్థులు వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కమిటీ కోశాధికారి యువి పవన్, వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ వెంకటేశ్వరరావు, సీనియర్ కమిటీ సభ్యులు కూనిశెట్టి లక్ష్మయ్య, వక్కలగడ్డ కోటేశ్వరరావు, బత్తుల వెంకట మురళీధర్రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ సుధీర్, గ్రంథాలయ అధికారి పోతిరెడ్డి రామాంజనేయరెడ్డి, డిడి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పుస్తక ప్రదర్శనను తిలకించారు. తిరగేసే దానికన్నా ముప్పు ఇవన్నీ పెద్ద బొమ్మలు నేడు శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాలలో 52వ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. యూనివర్సిటీ స్థాయిలో శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాలకి అవార్డు రావడం జరిగింది. శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాలలో 60,000 పుస్తకాలు ఉంటాం. కాకపోతే విద్యార్థులకు కావాల్సిన కంప్యూటర్ విభాగం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీగా. అదే రకంగా మా కాలేజీలో ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్, బిఈ, డిఈడి, ఈ కావాల్సిన ఎంసీఏ, బీబీఏ, బీకామ్ డిగ్రీ పిల్లలందరికీ బుక్స్ అన్నీ ఉంటాయి. దీన్ని కాలేజీ విద్యార్థులే కాకుండా బయట వారు కూడా విద్యార్థులు చదువుకోమని లెక్చర్ మేము చెప్పడం జరిగింది. మరి ఇవాళ చూస్తూనే ఉన్నాం మనం. నిన్నటిదాకా తెలుగు నేర్చుకునేవాళ్ళం. తెలుగు నేర్చుకుంటే ఏ రాష్ట్రంలో కూడా మనం పనికిరాం. మాతృభాషను మర్చిపోకూడదు కావాలని. అయితే ఇంగ్లీష్నే 100 రూపాయలు చదువుకోవడం ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు ప్రభుత్వ కళాశాలలో కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయమన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. డబ్బున్నోళ్ళే ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం జరిపిస్తున్నారు. పేద పిల్లలు జరిపించలేకపోతున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ లేకపోవడం వల్ల పైకి రారు. ఆయన చేసిన పని చాలా మంచిది. విద్యార్థులందరూ దీన్ని కలిసి ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నర్సాపేట పట్టణం శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాలలో గ్రంథాలయంలో బుక్ ఎగ్జిబిషన్ మరియు గాంధీజీ గారి జీవిత చరిత్రపైన 100 ఫోటోలు మరి ఢిల్లీ నుంచి సేకరించి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశం స్వాతంత్ర సంపాద్యంలో మరి గ్రంథాలయం ప్రముఖ పాత్ర వహించాయి. గ్రంథాలయాలు స్వాతంత్ర ఉద్యమకారులందరూ కూడా గ్రంథాలయాల ద్వారా ప్రజలను చైతన్యపరిచేవారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ రోజున మన కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, అట్లాగే పట్టణ విద్యార్థులు అందరూ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైబ్రరీలో ప్రతిరోజు కూడా వచ్చి ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ చదువుకొని
విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మా సుబ్రహ్మణ్యనారాయణ కాలేజీ లైబ్రరీలో సుమారు 70,000 బుక్స్ ఉన్నాయి. అట్లాగే పీజీ లైబ్రరీలో కూడా 10,000 బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి సుమారు 60-70 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్ని బుక్స్ కూడా ఇక్కడ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయటం జరిగింది. మరి అంతేకాకుండా మా లైబ్రరీ కూడా మరి యూనివర్సిటీలోనే మరి బెస్ట్ అవార్డు వచ్చింది. దీనికి అంతటి కూడా మా ప్రిన్సిపల్ గారు మరి ఎస్ మల్లయ్య గారు డాక్టర్, అట్లాగే వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ గారు, ముఖ్యంగా ఏంటంటే మా లైబ్రరీ డాక్టర్ రామాంజిరెడ్డి గారు ఎంతో కృషి చేశారు. అట్లాగే ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వారం రోజులు మన ఈ కాలేజీ లైబ్రరీలో ఉంచుతాం. కాబట్టి మా కాలేజీ విద్యార్థులే కాకుండా మరి బయట కాలేజీ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ముఖ్యంగా విద్యార్థులు తప్పకుండా ఈ క్లాసులు లేనప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు లైబ్రరీలకు వచ్చి ఆ బుక్స్ చదువుకుంటే ఎంతో విజ్ఞానం కానీ అట్లాగే ఎంతో సమాచారం మీకు లభిస్తుంది. కాబట్టి అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించి మంచిగా చదువుకోవాలని కోరుతున్నాను. పట్టణంలోని బాపనయ్య నగర్ పరిధిలో ఉన్న పిహెచ్సి నిర్వహణపై ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆకస్మికంగా ఆయన పిహెచ్సి సెంటర్ను తనిఖీ చేశారు. వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. వైద్యశాలకు 40 మంది వస్తున్నట్లు తెలిపి 16 మంది వచ్చినట్లు చెప్పి రికార్డుల్లో మాత్రమే 8 మంది రోగులను మాత్రమే చూపడంపై వైద్యశాల సిబ్బందిని ఎమ్మెల్యే నిలదీశారు. 1,000 రూపాయలు జీతం తీసుకుంటూ సమయ పాలన లేకుండా కనీసం అటెండెన్స్ రికార్డు సక్రమంగా లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ గురించి కనీసం ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, విధులు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాథమిక మధ్యాహ్న భోజన పథకం తీరును 12వ వార్డులోని రాజేంద్ర ప్రసాద్ పురపాలక సంఘం పాఠశాలను సందర్శించి పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న భోజనం, కూరలను ఆయన రుచి చూశారు. నాణ్యతా ప్రమాణాలు పెంచాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు భూమిరెడ్డి కొండారెడ్డి, భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేలటూరి మురళి, స్థానిక నాయకులు ఉన్నారు. సాంబారా ఎగ్ ఎన్ని రోజులు ఇస్తున్నారు వీక్లీ? 5 డేస్ సాటర్డే లోపల సార్ అది పని బయట భయపడ భయ ఆత్కాడుతుంది. ఈరోజు నర్సరావుపేట పట్టణం 12వ వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రికార్డులు పరిశీలించడం జరిగింది. అన్నీ కూడా అవకతవక సుమారు 40 మంది యాంటీనేటల్ చెకప్స్కి ఈ యొక్క అర్బన్ సెంటర్కి వస్తూ ఉంటే 16 మంది మాత్రమే రిజిస్టర్ చేయడం, ఆ 16 మంది కూడా మళ్ళీ రిజిస్టర్లో 8 మంది ఎంటర్ కావటం, 8 నుంచి 10 మంది
అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టకపోవటం, ఈ విధంగా అన్ని రంగాల్లో అన్ని అవకతవకలు, డాక్టర్ గారు ఇక్కడ డాక్టర్ గారు ఆయన చెప్పింది కూడా ఫాలో అవ్వకుండా, ఆయనకు కూడా గౌరవం ఇవ్వకుండా కింది స్థాయి స్టాఫ్ ప్రవర్తిస్తున్న తీరు చాలా అభ్యంతరం. దీని మీద DM & HO గారికి కూడా ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి సరి చేస్తే మిగిలిన అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ బాగుపడాలని చెప్పి ఈరోజు మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే వ్యాక్సిన్లకి కౌంట్ లేదు, వీళ్ళు ఇచ్చే యాంటీనేట్లకు కౌంట్ లేదు, ఎంతమంది వస్తున్నారు యాంటీనేట్లు అనేది కౌంట్ లేదు, ఎంతమంది ఇక్కడ నుంచి రిఫర్ చేస్తున్నారు అనేది కౌంట్ లేదు. ఈ విధంగా మరి మందులు ఏమి ఇస్తున్నారో ఇక ఇవన్నీ వాటి జోలు కూడా నేను ఇంకా మాట్లాడలేదు, అవి కూడా చూస్తాం. ఖచ్చితంగా DM & HO గారికి కూడా ఇన్ఫామ్ చేసాం. ఇవి చేసిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు యావత్ అధికారులందరినీ కూడా కోరుతాను. స్థానిక నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటర్ కళాశాలల 2019 క్రికెట్ పోటీలను సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసరావుపేట DSP M.వీరారెడ్డి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుఢ్యం, ఆరోగ్యం, స్నేహభావం కలుగుతాయని చెప్పారు. కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి మాట్లాడుతూ క్రీడల్లో ప్రావీణ్యం సాధించిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందని వివరించారు. కళాశాల సెక్రటరీ మిట్టపల్లి రమేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ పోటీలను ఇంటర్మీడియట్ కళాశాలలకు నిర్వహించుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలకు చెందిన 32 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో NIT ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్, ENC ప్రిన్సిపల్ డాక్టర్ M. శ్రీనివాస కుమార్, NIMS ప్రిన్సిపల్ డాక్టర్ JN సురేష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ L. కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఈరోజు మన నరసరావుపేట గ్రూప్ ఆఫ్ కాలేజ్ యాజమాన్యం వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వారి కాలేజీ తరఫున విద్యతో పాటు పిల్లలందరికీ కూడా శారీరక దృఢత్వం అవసరం అనేది గుర్తించి, ప్రస్తుతం మీకు అందరికి తెలుసు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటువంటి హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ లో గ్రౌండ్ ఫెసిలిటీస్ తక్కువగా ఉండడం, పిల్లలందరూ కూడా ఎక్కువగా చదువు మీదే కేంద్రీకరించడంతో వారి యొక్క కాలేజెస్ ప్రిన్సిపాల్స్ మరియు PET ఇతర సిబ్బంది అందరి సహకారంతో మీకు గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. నేను వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మీకు అందరికి తెలుసు ఏ సౌండ్ బాడీ విల్ హ్యావ్ ఏ సౌండ్ మైండ్, అందువల్ల చదువుకి శారీరక దృఢత్వానికి సమన్వయం ఉంటుంది. అది గుర్తించి వాళ్ళు గ్రౌండ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఉన్న గ్రౌండ్ ని సద్వినియోగం చేసుకుంటూ ఇంటర్మీడియట్ పిల్లల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం కానీ చాలా అభినందనీయం. వారి సిబ్బందికి, యాజమాన్యానికి, వారి PET కి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వారి యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేస్తూ దీనికి వచ్చే టీంలన్నింటిలో కూడా క్వాలిటేటివ్ గా ఉంటూ కాంపిటేటివ్ గా ఉండే మంచి టీంని తీసుకొస్తున్నటువంటి పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వారికి ఆలోచన వచ్చినందుకు, దేవుడి అవకాశాన్ని వారి ద్వారా నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నరసరావుపేట గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మరి 3వ సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం స్టేట్ లెవెల్లో. మరి దానిలో భాగంగా ఈ రోజు మొదటి రోజు టాస్ వేయడానికి వచ్చి ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు నరసరావుపేట DSP వీరారెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపాల్స్ కి, మన్నయ్య గారికి, ఇక్కడ విచ్చేసిన PD అందరికి ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఈ రోజు మొత్తం 32 టీములు మనకు రిపోర్ట్ చేశారు. ఆ కాలేజీ వాళ్ళకి, యాజమాన్యానికి, ఆ ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపాల్స్ కి అందరికి ముందుగా మా కాలేజీ తరఫున వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన కాలేజీ అనౌన్స్ చేసి వాళ్ళకి వెళ్లి కలవంగానే మరి ఈ రోజు 32 టీముల్ని మన కాలేజీ పంపించారు. మరి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అనంతపురం నుంచి కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అనంతపురం, కర్నూలు అటు సైడ్ నుంచి కూడా వచ్చారు, ఆల్రెడీ వచ్చారు. అలాగే వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులు కూడా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి, కప్ అనేది ఒకళ్ళకే వస్తుంది కానీ ఆటల్లో మనం పాల్గొంటే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మనకు వస్తుందన్న ఒక మంచి సంకల్పం ఉంటుంది. మరి మీరంతా బాగా మంచి క్రికెట్ బాగా ఆడి కాలేజీకి కానీ, మీ కాలేజీకి కానీ, మేము నిర్వహిస్తున్న మా కాలేజీ కూడా మీకు అందరూ మంచి పేరు తేవాలని కోరుకుంటూ, మరి ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులందరికీ మా ఆశీర్వాదం తెలియజేస్తూ, మీరందరూ బాగా మంచి గేమ్ ఆడి మా కాలేజీకి,
మీ కాలేజీకి అందరికి మంచి పేరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పీడీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 24, 25, 26 తేదీలలో 45వ లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుందని, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని తెలిపారు. పరమేశ్వరుడు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడుగా వెళ్ళినటువంటి క్షేత్రం నరసింహపాడు క్షేత్రం. ఈ క్షేత్రంలో కార్తీక మాస సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుపబడుతున్నాయి. ఈరోజు 3వ సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు, పరిసర గ్రామాల భక్తులు విశేషంగా తరలివచ్చారు. స్వామివారికి పాద పొంగళ్ళు దించుకొని స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు తెలియజేపరిచేది ఏంటంటే 24, 25, 26 తారీఖుల్లో 47వ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడాను 26వ తారీఖున స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా కోరుతున్నాం. తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి విభాగానికి చెందిన ఎన్ లక్ష్మీపతి అనంతకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ బేస్డ్ ఆన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ ఫర్ ప్రొడక్ట్ రికమెండేషన్ అనే అంశంపై తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలోని సిఎస్సి విభాగాధిపతి అయిన డాక్టర్ భానుప్రకాష్ బొత్తుల గారి పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రతి అనంతను కళాశాల చైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు, సెక్రటరీ రావెల సత్యనారాయణ, ప్రిన్సిపల్ వైవి నారాయణ, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో పిఎన్సి సెంటర్ నందు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీలు. ఎస్ఎస్ఎన్ కళాశాల గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. ఎన్ఐటి కళాశాల నందు ప్రారంభమైన 2019 క్రికెట్ పోటీలు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.